ఎన్నో రోజులు లేదు ఈ ఎన్నికలైతే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది అనేది ఒక సంకేతం తాజాగా కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారంట తెలంగాణలో కూడా నాగార్జున సాగర్ సంబంధించి ఉప ఎన్నికల అనివార్యమైన నేపథ్యంలో అంటే ఇంకా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయా అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలకి నో డౌట్ ఆల్రెడీ అభ్యర్థులు కూడా అనౌన్స్ చేసేశారు కదా ఇక్కడైతే ఈవెన్ అక్కడ కూడా తెలంగాణలో కూడా నాగార్జున సాగర్ మీద ఎవరు కసరత్తులు వాళ్ళు ప్రారంభించేశారు కాబట్టి ఇష్యూ అయితే నడిచిపోతుంది గ్యారంటీగా ఇద్దరికీ కూడా చిరక పరీక్ష సరే అక్కడేమో కేసీఆర్కి ఏమో మొన్న తగిలిన దెబ్బల నుండి కోలుకోవాల్సిన అవసరం ఇక్కడ వీళ్ళు ఎదురు దెబ్బ తగిలించాల్సిన అవసరం తెలుగుదేశానికి తగలని చూసుకోవాల్సినటువంటి అవసరం వైసీపీకి ఉంది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఉంటుంది అంటే ఎందుకు ఇంకా ఈ రెండు ఒక అంచనాకు రాలేకపోతున్నాయి ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాయి ఇంకా ఎందుకు తాత్సారం ఇది గతంలో అంటే అంటే బాధపడతారు కానీ గతంలో సిపిఐ సిపిఎంలు పరిస్థితి అయింది ఇద్దరిపై సిపిఐ సిపిఎం ఎప్పుడూ కూడా కలిసి పోరాడదాం అంటుంటాయి ఎన్నికల దాకా కలిసి పోరాడదాం కలిసి అంటారు ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరు అని వాళ్ళు అవుతారు చివరి నిమిషంలో అవతల ఎవరూ రాని లేదనుకోండి అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పోరాడుతున్నాం అంటారు ఎవరు ఆపర్చునిటీస్ వాళ్ళు చూసుకుని ఎప్పుడూ లేనప్పుడు సంఘటిత పోరాటం అని చెప్తుంటారు గత ఏది చైనా యుద్ధం అప్పుడు విడిపోయినటువంటి సందర్భం నుంచి బలీయమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వామపక్షాలు ప్రతిసారి బలహీనపడ్డానికి కారణం ఏంటంటే ముక్కలు చెక్కలైపోవడం కలిసి ఉన్నామన్నటువంటి ఫీలింగ్ మాత్రం చూపెట్టడం జనం నమ్మకపోవడం ఇప్పుడు వీళ్ళిద్దరిది అదే పరిస్థితి జనం నమ్మారు పవన్ కళ్యాణ్ను భారతీయ జనతా పార్టీను కానీ ఇద్దరు కలుస్తారని నమ్మలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళిద్దరు ఆలోచన తీరులో వచ్చినటువంటి తేడా ఒకటి ఇక్కడ డిస్ప్యూట్ ఎక్కడొస్తుంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి మేము పొత్తు పెట్టుకుంటే అన్ని చోట్ల మాతో పొత్తు ఉండాలి కదా అన్నటువంటిది తెలంగాణలో కూడా మాతో అడిగి ఉండాల్సింది హైదరాబాదులో అనేది ఉంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు జేడీయూ ఉంది వాళ్ళతో ఓన్లీ బీహార్లోనే పొత్తు మిగతా చోట్ల వేరువేరుగానే పోటీ చేస్తారు అక్కడ ఉన్న సర్కిన్సెస్లో కలుస్తుంటారు ఒకవేళ అవసరం ఉంటే శివసేనతో ఇదివరకు ఉన్నప్పుడు మహారాష్ట్రలోనే పొత్తు మిగతా చోట్ల శివసేన వాళ్ళు కలిసినవి ఉన్నాయి ఎవరికి పోటీ చేసుకున్నాయని అసలు కూచి కలిసి కూర్చునేవి కూడా లేవు చాలా వరకు అంటే బా జాతీయ పార్టీల కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే బలం ఉందో అక్కడ పొత్తు తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణలో తుంచేసుకున్నారు వాళ్ళు కదా తెలుగుదేశం పార్టీతోనే తుంచేసుకున్నారు లాస్ట్ ట్రిప్పే ఏది ఆంధ్రాలో కలిసి ఉండగానే ఆంధ్రాలో కలిసి ఉండగానే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండగానే తెలుగుదేశం పార్టీతో విడిపోయారు అక్కడ లాస్ట్ ఎలక్షన్స్లోనే హైదరాబాద్ ఎలక్షన్స్లోనే అప్పటికే వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎలా కలుస్తారు ఇక్కడ తెలంగాణలో జనసేనతో అది వీళ్ళేమో ఆశించారు వాళ్ళు వస్తారు అనేది వాళ్ళు ఏం లెక్కేసుకున్నారు మాకు మేమే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ సపరేట్ ఆంధ్రాలో వాళ్ళిద్దరు అవసరం బట్టి కలుసుకుంటున్నారు అనేది వాళ్ళ యాంగిల్ వీళ్ళకి ఇక్కడ ఆ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది రెండోది ఏమైపోయింది సరే అక్కడ చివరిలో లక్ష్మణ్ ఉన్ను కిషన్ రెడ్డి ఇద్దరు వెళ్ళిగలవడం దాంతో అక్కడ సర్దుబాటు అయిపోయింది సైలెంట్ అయిపోయింది అక్కడ అయిపోయింది కాబట్టి తిరుపతి అన్నారు తిరుపతిలో వీళ్ళు జాగ్రత్త పడ్డారు కదా ముందు అభ్యర్థిని ప్రకటించలేదు కదా బీజేపీ ఇక్కడ ఏం చేస్తుంది జనసేన బయట చేస్తుంది తెమల్చట్ల అక్కడేమో బీజేపీ పెట్టి చేసింది ఇక్కడ దానికి ప్రతిగా జనసేన బెట్టి చేస్తుంది ఏది తేలచట్ల తెల్చట్ల అక్కడ ప్రాథమిక దశలోనే పరిష్కారం అయిపోయింది బీజేపీ బయట చేసి తర్వాత ఏం చేసింది వెంటనే వచ్చింది కూర్చుంది మాట్లాడేసింది క్లియర్ అయిపోయింది వెంటనే సొల్యూషన్ వచ్చేసింది జనసేన సైలెంట్ అయిపోవటం బీజేపీ పోటీ చేయడం బీజేపీకి జనసేన కేడర్ అంతా మద్దతు తీయటం ఇక్కడ అట్లాంటిది ఎవరు చెప్పాలి జనసేన ఏం ఆశిస్తుంది అక్కడ మేము మా దగ్గరికి రాగానే తప్పుకున్నాం కదా మేము ఇక్కడ కూడా అట్లాగే వాళ్ళంతటా వాళ్ళే తప్పేసుకోవాలి మాకు అప్పచెప్పేయాలి మా వెనకాల జెండా పట్టుకుంటే సరిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశం బీజేపీ ఏముంటుంది ఇక్కడ జనసేనకి అంత లేదు కదా అనేది బీజేపీ లెక్కేస్తుంది కాబట్టి మాకు వదిలేసేయాలి ఇక్కడ కూడా నడ్డాతో కూడా అదే ముక్క చెప్పారు అనేది బీజేపీ లెక్క